ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైక్ టీవీ అమృతాంజనం ఇది ఆంగ్లంలో అమృతాంజన్ అనున్నది అనగా నొప్పి నివారణగా వాడబడే ఔషధ తైలం ఇది అమృతాంజన్ హెల్త్ కేర్ అనే సంస్థకు చెందినది అమృతాంజం పేరు అమృతం ప్లస్ ఆంజనం అనే రెండు తెలుగు పదాల కలయికతో ఏర్పడింది అమృతాంజనం అనబడే ఈ ఔషధ తైలాన్ని పద్దెనిమిది భారత స్వాతంత్ర సమర జర్నలిస్ట్ అయిన కాశీనాథుని నాగేశ్వరరావు కనుగొన్నారు ఈ ఔషధంతో ఆయన ప్రసిద్ధి చెందారు ఆయన సంగీత కచేరీలలో ఉచితంగా సరఫరా చేసేవారు ప్రస్తుతం కూడా ఈ ఔషధం ప్రసిద్ధి పొందింది అమృతాంజనం లిమిటెడ్ గా పంతొమ్మిది వందల ముప్పై లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రూపుదిద్దుకుంది కాశీనాథుని నాగేశ్వరరావు పద్దెనిమిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది పాత్రికేయుడు వ్యాపారవేత్త స్వతంత్ర సమర యోధుడు కూడా రాజకీయ నాయకుడు అంతేకాదు గ్రంథాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యావేత్త దానశీలి ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించారు అతను అందరూ నాగేశ్వరరావు పంతులు గారు అని పిలిచేవారు దేశోద్ధారక విశ్వ అని అతను అంతా గౌరవించేవారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆంధ్ర విశ్వవిద్యాలయం అతను కళా ప్రపూర్ణ అనే బిరుదుతో సత్కరించింది ఆయనకి ఆంధ్ర మహాసభ వారు దేశోద్ధారక అనే బిరుదును ఇచ్చారు నాగేశ్వరరావు పెద్ద చదువులు చదువుకోలేదు పదవులు ఆశించలేదు ఆంధ్ర పత్రిక అమృతాంజనం సంస్థలను అతను స్థాపించారు ఆంధ్ర పత్రిక భారతి ఆంధ్ర గ్రంథాలయాల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు అతను స్వయంగా రచయిత భగవద్గీతకు వ్యాఖ్యానం రాసేవారు అతనుకు విశ్వధాత దేశోద్ధారక అనే బిరుదులు కూడా ఉన్నాయి అతను తలుచుకుంటే లక్షలపై లక్షలు ఆర్జించి కోట్లకి పడగలెత్తేవారు ఆడంబర రాజకీయాల జోలికి పోలేదు అమృతాంజనం ద్వారా గణించిన డబ్బును పేద విద్యార్థులకు వేతనాలుగా ఇచ్చేసేవారు అతని దేశ భక్తిని వితరణాశీలాన్ని గాంధీ మహాత్ముడు కూడా మెచ్చుకున్నారు అంటే మీరే అర్థం చేసుకోవచ్చు చెన్నైలో నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్ లోనే చారిత్రాత్మక శ్రీబాగ్ ఒడంబడిక కుదిరింది కోస్తా రాయలసీమ నాయకుల మధ్య కుదిరిన ఈ ఒడంబడిక ద్వారా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది కాశీనాథుని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా ఎల్లకూరు గ్రామంలో పద్దెనిమిది వందల అరవై ఏడు మే ఒకటిన జన్మించారు తల్లిదండ్రులు శ్యామలాంబ బుచ్చయ్య స్వగ్రామంలోనూ తర్వాత మచిలీపట్నంలోనూ విద్యాభ్యాసం కొనసాగింది పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో పట్టభద్రుడయ్యారు ఆ కాలేజీలో ప్రముఖ విద్యావేత్త డాక్టర్ రెవరెండ్ మిల్లర్ ప్రభావం అతనిపై ఒకంతా పడిందనే చెప్పాలి వివేక వర్ధనిలో కందుకూరి విరేశలింగం వ్యాసాలు కూడా అతను మరింతగా ప్రభావితం చేశాయి నాగేశ్వరరావు కొద్ది కాలం మద్రాసులో కొలకత్తాలోను బొంబాయిలోను ఉద్యోగ వ్యాపారాలు నిర్వర్తించేవారు వ్యాపారం పైన ఉన్న ప్రత్యేకమైన ఆసక్తితో పద్దెనిమిది వందల తొంభై మూడులో అమృతాంజన్ లిమిటెడ్ ని స్థాపించారు అతను స్వయంగా రూపొందించిన అమృతాంజనం అతి కొద్ది కాలంలో అద్భుతమైన ప్రజాదరణ పొందింది పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో సూరత్ లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలో పాల్గొన్న తరువాత అతను తెలియ తెలుగు వారికి తెలుగులో వార్తా సమాచారాలను అందించాలన్న అవసరాన్ని గుర్తించారు పత్రికా రంగంలో నాగేశ్వరరావు ప్రవేశం పాశ్చాత్య దేశాలలో స్టార్ ప్రయత్నంతో పోల్చవచ్చు అప్పుడే విస్తరిస్తున్న దేశీయ పత్రికలపై ఆంగ్లేయుల ప్రభుత్వ ధోరణికి వ్యతిరేకంగా ఉండేది కనుక దేశీయ పత్రికలు నడపటానికి ధైర్యం అంకిత భావం చాలా అవసరం సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో బొంబాయి నుండి అతను ప్రారంభించిన ఆంధ్ర పత్రిక వారా పత్రిక తెలుగు వారికి గొప్ప ఉత్సాహాన్నిచ్చింది నాగేశ్వరరావు వ్యాసాలు అతను సామాజిక చేతన దృక్పథాన్ని సమకాలీన చరిత్రపై అతను అవగాహనను ప్రతిబింబించాయి పంతొమ్మిది పద్నాలుగులో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను రాజకీయ పరిణామాలను తెలుగువారికి తమ స్వంత భాషలో అందించాలనే ఉద్దేశ్యంతో ఆంధ్ర దినపత్రికను ప్రారంభించారు పంతొమ్మిది వందల పద్నాలుగు ఏప్రిల్ ఒకటిన మద్రాస్ నుండి ఈ పత్రిక తొలిసారిగా వెలువడటం తెలుగు పత్రికా రంగంలో ఒక సువర్ణాధ్యాయం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో భారతీ అనే సాంస్కృతిక సాహితీ పత్రికను ప్రారంభించారు తెలుగు సాహితీ ప్రియులకు ఇది చాలా కాలం అభిమాన పత్రికగా నిలిచింది మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలన్న ఉద్యమానికి ఆరంభ దశ నుండి నాయకులుగా ఉన్న వారిలో నాగేశ్వరరావు కూడా ఒకరు ఈ విషయమై తన పత్రికలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ విషయంలోనూ తెలుగు భాష సాంస్కృతికలకు సంబంధించిన ఇతర విషయాల్లో అతను తెలుగు జాతికి చేసిన సేవను గౌరవిస్తూ తెలుగు వారు అతను దేశోద్ధారక అని సత్కరించారు పత్రికా రంగంలోనే కాక ప్రచురణ రంగంలో కూడా నాగేశ్వరరావు తన కృషిని విస్తరించారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆంధ్ర గ్రంథమాల అనే పుస్తక ప్రచురణ సంస్థను ప్రారంభించారు ఈ సంస్థ ఇరవైకి పైగా పుస్తకాలను ప్రచురించింది వాటిలో ఇరవై ఏడవ పుస్తకం తిరుమల వెంకట రంగారాచార్యులు సంకలనం చేసిన పారిభాషిక పదకోశం ఇంకా అనేకమైన ప్రాచీన గ్రంథాలను కూడా సామాన్యులకు అందుబాటులో ఉండాలని ఈ పుస్తకాల వెలను చాలా కొద్ది మొత్తంగా నిర్ణయించారు తెలుగునాట గ్రంథాలయ యోధ్యమానికి నాగేశ్వర పితామహునిగా వర్ణించవచ్చు కాలక్రమంగా నూట ఇరవైకి పైగా గ్రంథాలయాలు తెలుగునాట వెలిశాయి టంగుటూరి ప్రకాశం సమకాలీకుడైన నాగేశ్వరరావు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు మధ్య కాలంలో నాలుగు సార్లు ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా ఉన్నారు ముఖ్యంగా ఖద్దరు ఉద్యమానికి నాగేశ్వరరావు బలమైన మద్దతును సహకారాన్ని అందించారు అలాగే ఉప్పు సత్యాగ్రహ సమయంలో చురుకుగా పాల్గొన్న నాయకులలో అతను కూడా ఒకరు నాగేశ్వరరావు పై ప్రజలకు ఎంతో అభిమానం నమ్మకం ఉండేవి ఉప్పు సత్యాగ్రహ సందర్భంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఒక సంవత్సరం పాటు జైల్లో ఉన్నప్పుడు నాగేశ్వరరావు భగవద్గీత గురించి వ్యాఖ్యను రాశారు గీత ఒక మతానికి పరిమితమైనది కాదని దాని సందేశం సమస్త మానవాళికి వర్తిస్తుందని అతను వివరించారు నాగేశ్వరరావు అసమాన దానశీలి అతని ఇల్లు ఎప్పుడూ అతిథులతోనూ ఆర్థులతోనూ కలకలలాడుతూ ఉండేది వివిధ సేవా కలాపాలకు ధారాళంగా అతను సహాయం చేస్తూనే ఉండేవారు అతను ఇంటి నుండి వట్టి చేతులతో ఎవరు బయటికి వారే కాదు అతను దాతృత్వానికి అబ్బురపడిన మహాత్మా గాంధీ లాంటి వారే అతను విశ్వదాత అని కొనియాడారు కాశీనాథుని నాగేశ్వరరావు యొక్క తెలుగు భాషాభిమానం సాహిత్యం విజ్ఞాన శాస్త్రములలో ఆసక్తి అతనిని ఆయా రంగాలలో వివిధ పత్రికల ప్రచురణకు చేసిన విశేష కృషి వలన ఇతను భారతి ఆంధ్ర పత్రిక వంటి పత్రికలు ఆంధ్ర గ్రంథమాల వంటి ప్రచురణలు ఉగాది ప్రత్యేక సంచికలు వెలువరించారు ఆంధ్ర గ్రంథమాల ద్వారా అతను తెలుగు భాషలో అనేక భాష సాహితి విజ్ఞాన శాస్త్ర విషయాలపై గ్రంథాలను పరిచయం చేసి శాస్త్ర సాహిత్య విజ్ఞానాభివృద్ధికి దోహదం చేశారు ఇతను బసవ పురాణం పండితారాధ్య చరిత్ర జీర్ణ విజయనగర చరిత్ర తంజావూరాంధ్ర నాయకుల చరిత్ర మొదలగు పూర్వపు గ్రంథాలను మాలపిల్ల మహాత్మా గాంధీ ఆత్మకథ మున్నగు ఆధునిక గ్రంథాలనే ప్రచురించారు ఇతను అనేక విషయాలపై వ్యాసాలు అనేక గ్రంథాలకు పరిచయ వాక్యాలు ప్రవేశికలు కూడా రాశారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కోమరాజు వెంకట లక్ష్మణరావు యొక్క ఆంధ్ర విజ్ఞాన సర్వస్వమి యొక్క మూడు సంపుటలు ముద్రించారు తెలుగు నాటక రంగానికి కూడా అతను పలు రకాల సేవలు చేశారు తెలుగు నాటకం అభివృద్ధి చేసేందుకు ఆంధ్ర నాటక కళా పరిషత్తును పంతొమ్మిది వందల ఇరవై స్థాపించిన నాటక రంగ ప్రముఖుల్లో అతను కూడా ఒకరు కాసేనాథుని నాగేశ్వరరావు పంతొమ్మిది వందల ముప్పై మరణించారు తెలుగు జాతికి తెలుగు భాషకు తెలుగు సంస్కృతికి అతను సేవ ఎనలేనిది వీరు అల్లుడు శివలెంక శంభు ప్రసాద్ పంతులు గారి తదనంతరం ప్రముఖ పత్రికలు చాలా కాలం నడిపి అభివృద్ధిని చేశారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా లైకీ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి టీవీ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్